సభాధ్యక్షులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవనీయ పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, వేదిక ముందరున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, ఇతరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా పాలనా తీరుంది, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి చేయూత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, పెత్తందారి సిస్టాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడే తప్ప నిజంగా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాలని మెరుగుపరుచుకొని అన్ని రాష్ట్రాలని సమానంగా అభివృద్ధి దిశలో నడిపించాలనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయాలు దేశాన్ని ఎంత నష్టం చేశాయో, ఎంత నష్టాన్ని ప్రజలకు ఎంత నష్టాన్ని చూపెట్టారో అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నోట్ల బందీ కార్యక్రమం, మనం ఈ కార్యక్రమాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఏమైనా 1 రూపాయి ఈ దేశానికి ప్రయోజనం కలిగిందా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దేశానికి ప్రయోజనం జరగకపోగా దేశంలో ఉండే ప్రజానికానికి నష్టం జరిగింది తప్ప ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని మీకు నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నోట్ల బందీ కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజానికానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉండి ఉంటే, ఈ ప్రధానమంత్రి ఆ దిశలో ఆలోచన చేసి ఉండి ఉండింటే 2000 రూపాయల నోటుకు ఎందుకు ముద్రిస్తాడో ఆలోచన చేసినటువంటి అవసరం లేదా? మరి 200 రూపాయల నోటు ఎందుకు ముద్రిస్తాడో ఆలోచన చేసినటువంటి అవసరం లేదా? నిజంగా ప్రజానికానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే కామన్ మ్యాన్కి అనువైనటువంటి నోటును ప్రకటించి ముద్రించాల్సినటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి ప్రధానమంత్రి, మరి బ్లాక్ మనీ చలామించేటువంటి 2000 రూపాయలు దాచిపెట్టుకునేటువంటి ఉపయోగపడే విధంగా ఈయన ప్రవర్తించాడే తప్ప నిజంగా ప్రజానికానికి ఉపయోగపడేటువంటి ప్రవర్తన మోడీ గారిలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నేను ఒకసారి ఆలోచన మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. మరి నీరవ్ మోదీ లాంటి వ్యక్తులు 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టుకుని పోయి ఇతర దేశాల్లో దాచిపెట్టుకుని ఉంటే మరి ఇతను బ్యాంకింగ్ వ్యవస్థను గురించి ఆలోచన చేశాడా? లలిత్ మోడీ లాంటి వ్యక్తులు 1000 కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉంటే, విజయమాల్య కోట్లకు ఎగగొట్టి పనులు ఎగగొట్టి ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటే ఏమైనా ఆలోచన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉంటే రైతాంగం ఒక పక్కన గగ్గోలు పెడతా ఉన్నారు, అయ్యా గిట్టుబాటు ధర లేక రైతాంగం తల్లడిల్లిపోతా ఉంటే ఒక పక్కన తమిళనాడు, ఒక పక్కన బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రైతులు గగ్గోలు పెడతా ఉంటే బజార్లకు వచ్చి రోడ్లకెక్కి వాళ్ళక మరి వాళ్ళ ఆందోళన చేస్తూ ఉంటే ఏ విధంగా శాంతింపజేయాలా? స్వామినాథన్ కమిషన్ ఏ విధంగా అమలు చేయాలా? ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకునేటువంటి విధంగా 50%కి అదనంగా కూడి ఎంఎస్పీ ఫిక్స్ చేస్తామనేటువంటి మీ హామీలు ఏమైనాయో ఆలోచన చేసినటువంటి అవసరం లేదా? ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు కందులు అమ్ముకోలేక రైతాంగం అంతా క్యూలో ఉంటే ఆ రైతాంగాన్ని ఏ విధంగా కాపాడాలనే ఆలోచన ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, ఇతర దేశాల నుంచి కందులు ఇంపోర్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ఈ రైతుల మీద నిజంగా ప్రేమ ఉండేట్లుగా, మరి ఈ రైతుల్ని ఇంకా అతకపాతాలకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాడేమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉండం ఇతర దేశాల నుంచి మినుములు, పెసులు, మరి అదేవిధంగా జీడిపప్పు ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి తప్ప మీ నినాదమేమి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా అని చెప్పి అన్నారే, మరి మేక్ ఇన్ ఇండియా అని అంటే ఈరోజు ఈ దేశంలో పనిచేసేటువంటి కార్మికులకు, ఈ దేశంలో పండించే రైతుల పంటలకు గిట్టుబాటు ధరించి కార్మికుల్ని, కూలీల్ని, ఒక పక్కన రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ దేశ ప్రజలు నష్టపోతూ ఉంటే మీరు ఏ రోజైనా ఆలోచన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి వీళ్ళు స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈరోజు ఆయన ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక పాలసీ ఉండేది, దాంట్లో రైతాంగం ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చారు,
కానీ ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఇంకా రైతాంగం నష్టపోయిన ప్రతి నష్టాన్ని పూర్తి పెట్టేటువంటి పాలసీలు కావాలా, రైతాంగాన్ని మనం ఆదుకోవాలనేటువంటి విధానంగా మనం డిమాండ్ చేస్తూ పోతే, ఒక పక్కన వాతావరణం ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు, తరువాత ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నారు, అది చూస్తూ ఉంటే కట్టిన ప్రీమియం కూడా ఎనికొచ్చేటువంటి పరిస్థితి లేదే, 32,000 కోట్ల రూపాయలు మరి బీమా కంపెనీలకు ఉపయోగపడే విధంగా పోయినాయే తప్ప రైతాంగానికి ఉపయోగపడేటువంటి పాలసీలు తీసుకొచ్చారేమో ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉంటే చేనేత, మరి ప్రధానమంత్రి గారు చెన్నైకి పోయారు, 31 జూలై 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా మరి 7 ఆగస్టున అనౌన్స్ చేశారు. 2015లో చెన్నైకి పోయి పెద్ద మీటింగ్ పెట్టాడు, చాలా సంతోషమైంది, సంబరమైంది, ఏదో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటిస్తాడు ఖచ్చితంగా, మరి చేనేత కార్మికులకు ఏదో ఊరట చెందిస్తాడని చెప్పిన ఆలోచన చేశాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చేనేత మీద ఒక్క రూపాయి కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పన్ను వసూలు చేయనటువంటి విధానం మన దేశంలో ఉంటే, మన రాష్ట్రాల్లో ఉంటే జిఎస్టీ అమలు చేసి చివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించని చేనేత కార్మికులపై జిఎస్టీ పన్ను విధించి మరి చేనేత కార్మికుల బతుకుల్లో భారమైపోయినాడే తప్ప మోడీ నిజంగా చేనేత కార్మికులు ఆదరించినటువంటి దాఖలాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతానే యూపీ ఎన్నికల మునుపు అమిత్ షా పెద్ద రాట్నం పెట్టాడు, ఒక 50 అడుగులు పెద్ద రాట్నం పెట్టాడు. ఆ రాట్నం చూస్తే చాలా సంతోషం అయిపోయింది, ఏమరా ఇంత పెద్ద రాట్నం పెట్టాడు, చేనేత వాళ్ళకు బడ్జెట్లో కూడా పెద్దగానే పెడతారని చెప్పి ఊహించాం. మరి నిన్న మొన్న 5వ సంవత్సరం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే చేనేత బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు తగ్గించినారే తప్ప నిజంగా చేనేత మళ్ళీ రాట్నం పెట్టారు, జిఎస్టీ మోపారు, మరి చేనేత బ్రతుకులు చెవుల్లో పూలు పెట్టారే తప్ప వాళ్ళ బ్రతుకులకు భారమైపోయినాయే తప్ప మీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమో ఒకసారి ఆలోచన చేయమో. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చేయకపోయి ఉండింటే 110 కోట్ల రూపాయలు ఈరోజు చేనేత వాళ్ళ రుణాలు మాఫీ చేశాడు, 25,000 మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చాడు, మరి అదేవిధంగా చేనేత సలహా బోర్డు వేశాడు, మరి సిల్క్ చేనేత కార్మికులకి 600 రూపాయలు ఇచ్చే సబ్సిడీని 1000 రూపాయలకు పెంచాడు. మరి ఈ రకంగా చేనేత వాళ్ళని ఈరోజు 126 కోట్ల రూపాయలు బడ్జెట్ని 200 రూపాయలకు పెంచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేనేత కార్మికులు ఆదుకుంటాడారే తప్ప మీరు మేక్ ఇండియా మేడ్ ఇండియా నిండేటువంటి వాళ్ళు ఈరోజు చేనేత కార్మికులు ఆదుకునేటువంటి పరిస్థితి ఏమైనా కల్పించారేమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గెలిచేది ఎంత చారిత్రాత్మకమైనటువంటి అవసరమో 2019 ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మరి బీజేపీని ఓడించడము, చంద్రబాబు మరి నరేంద్ర మోడీ గారిని గద్దె దించడము అంతే చారిత్రాత్మకమైనటువంటి అవసరమని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ తోట నరసింహం గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.